ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉదయం నుంచి పరిణామాలు మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె వెళ్ళలేదు. ఉదయమే అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు కవిత. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్పై 24న విచారణ జరగనుందని, ఆ తర్వాతే హాజరవుతానని ఈడీకి వివరణ ఇచ్చారు. అలాగే తనను ఇంట్లోనే విచారించాలని పేర్కొన్నారు. ఆమె వినతిని పట్టించుకొని ఈడీ ఈ నెల 20న హాజరు కావాల్సిందేనని నోటీసులు పంపింది. ఇక సౌత్ గ్రూప్ లో కవిత పాత్ర, 100 కోట్ల రూపాయల ముడుపులు, ఢిల్లీ వేదికగా సమావేశాలపై ప్రధానంగా ప్రశ్నించనుంది ఈడీ. అరుణ్ పిళ్ళై బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులోని చిక్కుముళ్లను విప్పేందుకు కవితపై పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అయితే కవిత ఏం చెబుతారన్న దానిపై అంతా ఆసక్తి నెలకొంది. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీ కస్టడీ మరోసారి పొడిగించింది కోర్టు. సోమవారం వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు అరుణ్ పిళ్ళై. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో పిళ్ళైని కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. అరుణ్ పిళ్ళై కస్టడీ మరోసారి పొడిగించాలని కోర్టును కోరగా ఈడీ విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించింది. కవిత అంశాన్ని కోర్టులో ఈడీ ప్రస్తావించగా ఆమె విచారణకు హాజరు కాలేదా అని ప్రశ్నించింది. ఇవాళ కవిత విచారణకు హాజరు కాలేదని, కవితతో కలిసి పిల్లైని ప్రశ్నించాల్సి ఉందంది ఈడీ. ఈ కేసులో కవిత నిందితురాలా లేక అనుమానితురాలా అని కోర్టు అడగ్గా అనుమానితురాలే అని ఈడీ స్పష్టం చేసింది. కవిత పిల్లై మధ్య జరిగిన కొన్ని లావాదేవీల గురించి ప్రశ్నించాల్సి ఉందంది ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించింది ఈడీ. సౌత్ గ్రూప్ ఏర్పాటులో అరుణ్ పిల్లై కీలకంగా ఉన్నారు. ఈ నెల 6న అరుణ్ పిళ్ళైని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత, ఈ నెల 15న బుచ్చిబాబు సహా ఇతర నిందితులతో పాటు పిళ్ళైని ప్రశ్నించారు. ఇక మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈడీ. అలాగే ఎమ్మెల్సీ కవిత, మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు మరోసారి బుచ్చిబాబును ప్రశ్నించనుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉదయం నుంచి పరిణామాలు మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు మరోసారి జారీ చేసింది. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె వెళ్లలేదు. ఉదయమే అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు కవిత. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్పై 24న విచారణ జరగనుందని, ఆ తర్వాతే హాజరవుతానని ఈడీకి వివరణ ఇచ్చారు. అలాగే తనను ఇంట్లోనే విచారించాలని పేర్కొన్నారు కవిత. ఆమె వినతిని పట్టించుకొని ఈడీ అధికారులు ఈ నెల 20న హాజరు కావాల్సిందేనని నోటీసులు పంపింది. ఇక సౌత్ గ్రూప్లో కవిత పాత్ర, 100 కోట్ల రూపాయల ముడుపులు, ఢిల్లీ వేదికగా సమావేశాలపై ప్రధానంగా ప్రశ్నించనుంది ఈడీ. అరుణ్ పిళ్ళై బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితపై ఈ నెల 20న ప్రశ్నల వర్షం కురిపించనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులోని చిక్కుముడులను విప్పేందుకు కవితపై పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అయితే కవిత ఏం చెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.